కాదు. ఎక్కడున్నా మానిటర్ చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఆలోచన ఉండాలి. నేను ఒకటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారు, ఓకే. ఇంకా ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు? నువ్వు గొప్ప చెప్పుకో, నువ్వు పూర్తి చేయి, దానిలో ఉన్న తప్పులేంటో చెప్పు. ఇంకా బుర్రదల కార్యక్రమం చేస్తే జనం నమ్ముతారా? నేను ఆర్గ్యూ చేస్తున్నా, నాకు చెప్పమంటున్నా నేను. ఇది 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసిన మహా తప్పిదమే ఇవాళ పోలవరానికి శాపం అయింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అవాస్తవం అని చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కమాన్ రమ్మనండి, చెప్పనండి వాళ్ళని. 45% అయింది, 72%, ఊరిని శాతాలు వేసుకుంటే సరిపోయిందా? 72% అయితే మేమేం చేసాం? 1% చేసాం, 73, ఇంకా 23 ఉన్నాయా చేయమను. ఇంకా మిగతా పర్సెంటేజ్ అంతా ఒకసారి చేయమను. 72% 5 సంవత్సరాలు చేసిన మొనగాడు ఈ 5 సంవత్సరాలు చేయమను రిమైనింగ్ బ్యాలెన్స్ని. శాతాలు అంకెల గారడీలు కాదు, చిత్తశుద్ధి కావాలి, వాస్తవం చెప్పగలిగినటువంటి ధైర్యం కావాలి, తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పే ధైర్యం కావాలి. తప్పు ఎదుటి వాళ్ళ మీద నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యాడు కాబట్టి అన్నీ ఆయన మీద నెట్టేద్దాం అంటే తప్పు. అది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, నీకు రాజధానుల కన్నా రాజధాని కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. నేను ఇంకోటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకొక విజ్ఞప్తి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి, 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారికి మరొకటి నేను విజ్ఞప్తి చేస్తున్నా. భగవంతుడు నీకు చాలా అవకాశం ఇచ్చాడు, ఇవాళ ప్రజలు కూడా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు కూడా నీకు అవకాశం ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ కూటమిని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు, నీకు 16 సీట్లు ఇచ్చారు. అంతేగా, 16, ఏమై కరెక్ట్, 16 సీట్లు ఇచ్చారు. భారత ప్రజలు ఎలా సహకరించారో తెలుసా? మోడీ గారు నీ మీద ఆధారపడే సీట్లు మాత్రమే మోడీకి ఇచ్చారు. హౌ లక్కీ యు ఆర్, హౌ లక్కీ ఆంధ్రప్రదేశ్. ఇదే మేము చాలాసార్లు కోరుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చాలాసార్లు కోరుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి రాని అవకాశం నీకు వచ్చింది. చెప్పండి ఇప్పుడు, ప్రత్యేక హోదా అని ధర్మ పోరాట దీక్షలు చేశారే, హైదరాబాద్లో, ఇది ఢిల్లీలో చేశారే, విజయవాడలో చేశారే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధర్మ పోరాట దీక్షలు అవసరంలా? ఢిల్లీలో వెళ్ళి పోరాడవలసిన అవసరంలా? నీ చేతిలోకి పగ్గాలు వచ్చాయి, రా తీసుకురా, ప్రత్యేక హోదాని తీసుకురా, ప్రాణం పోయి ఆంధ్ర రాష్ట్రానికి. హౌ లక్కీ యు ఆర్, ఉపయోగించుకోపోయావా? నీ అంత ఆంధ్రప్రదేశ్ ద్రోహి ఎవరు ఉండరు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. మనం చేస్తున్నా, ద ఛాన్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, దాన్ని సద్వినియోగం చేసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకోకపోయారా? రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన వారు అవుతారు, యువతకు అన్యాయం చేసిన వారు అవుతారు. అదే అవకాశం మాకు వచ్చున్నట్లయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదాన్ని తీసుకుని వచ్చేవాళ్ళం. మీ చిత్తశుద్ధిని చాటుకోండి. ఊరికినే ప్రతిపక్షం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం పట్టం కాదు, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది, రాజధాని పునర్నిర్మాణం చేస్తా ఉంటున్నారు, చేయాల్సిన అవసరం చాలా ఉంది, పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టుకుంటా ఉంటే ఎవరు మిమ్మల్ని నమ్ముతారు చెప్పండి? ప్రత్యేక హోదా తీసుకురండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేకపోయారు నేను తీసుకొచ్చానని చెప్పండి. పోలవరాన్ని పూర్తి చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు మేము పూర్తి చేసామని చెప్పండి. దెన్ పబ్లిక్ విల్ బిలీవ్ యూ, లేకపోతే బిలీవ్ చేయరు, ఎవరిని చేయరు. ఇది ప్రజాస్వామ్యంలో కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. కాలచక్రం ఇవాళ ఉదయం 12 గంటలు ఉందా, ముళ్ళొచ్చింది, మళ్ళీ రేపు వస్తుంది కదా 12 గంటలకి. ఇది మామూలే, అస్తమిస్తాడు సూర్యుడు, ఉదయిస్తాడు సూర్యుడు, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.